ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభునామములో శుభవందనాలండి. దేవుడు తన వాక్యం చేత మనతో మాట్లాడుచున్నట్లుగా మనము గ్రహించి తెలుసుకుని నడుచుకున్నటం అనేది చాలా మరి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు కూడా కొన్ని దేవుని వాక్యాలు మనం విందాం. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుచున్నవాడని మనం గ్రహించాలి. వాక్యమయ్యున్న దేవుడు క్రీస్తు ప్రభు లోకాన్ని ఎంతో ప్రేమించి తన బిడలుగా తన సొత్తుగా చేసుకోవటానికి ఆయన చేతులు చాపి ఆయన ప్రాణం పెట్టి రక్తము చిందించి శ్రమలు అనుభవించటానికి ఇష్టపడిన క్రీస్తు ప్రభునకు మహిమ కలుగునట్లుగా ఈ సమయంలో దేవుడు మనతో ఒక ఆధ్యాత్మిక విషయాన్ని మనతో మాట్లాడాలని దేవుడు మనతో మాట్లాడుచుండగా ఆ ఆత్మ విషయాలను గ్రహించున్నట్లుగా మనం ముందుకు సాగుదామండి. ఈ రోజున దేవుడు ఒక శాపగ్రస్తమైన దానిని ఒక ఆశీర్వాదకరంగా మార్చువాడని, శపించబడిన దానిని దీవెనకరంగా మార్చువాడని, ఆయన మారుస్తానని అట్లా ఆశీర్వదిస్తాననే వాక్యములు, మరి ఆయన చేసిన వాక్యమును చెప్పిన మాటలను ఆ దిశగా మనం నడుచుకుంటున్నప్పుడు మనం ఆశీర్వాదకరంగా జీవించటానికి ఎంతో ప్రయోజనకరం. ద్వితీయోపదేశ కాండములో 23:5 ఇలాగున ప్రభు చెప్పిన మాట లేఖనము బైబిల్ వాక్యమును దైవ వాక్యమును మనం ధ్యానం చేసుకుంటున్నాం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లక, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించును గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదకరముగా చేసేదను. నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శాపమును, ఈ మాట అట్లాగున రాయబడినటువంటి ఒక మంచి మాట ఏంటంటే, ఆ శాపమును నీ నిమిత్తము ఆశీర్వాదకరముగా చేస్తాను. శాపమును, చెడిపోయిన దానిని, పాడైపోయిన దానిని, అది వ్యవస్థే కానీ, కుటుంబ వ్యవస్థే కానీ, సంస్థ వ్యవస్థే కానీ, అది ఏదైనాను ఒక ఆశీర్వాదకరముగా నేను దాన్ని చేస్తాను అనే ఈ యొక్క లేఖనమును మనం విశ్వసించాలి, నమ్మాలి. ఇది దేవుడు ఒక్కడే చేయగలడు, ఇంకెవరు చేయలేరు. దీవుని కొరకు కీడు పోవాలని, శాపం పోవాలని రకరకాల ప్రయత్నాలు తాయుత్తులు కట్టి మంచి చెడ్డలు చూచి రకరకాలైనటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ విఫలమే కానీ సఫలము కాదు. కానీ దేవుడు ఒక మాట చెప్పిన మాటను మనం దాన్ని గ్రహించినట్లయితే, దానిని శాపము అనుభవిస్తున్నవారు రోగముతో రుగ్మతతో బాధించబడి బంధించబడుతున్న వారిని నేను వారిని ఆశీర్వాదకరంగా, ఆశీర్వాదం అంటే అందరికి సంతోషం, ఆనందం, ఆశీర్వాదము, అలాంటి నడిపింపును నేను ఇస్తాను, బిలాము శాపమును అనేని ఇక్కడ లేఖనములో మనం చూస్తున్న మాటలు చూస్తే, ఒక అంతర్జాతీయ మాంత్రికుడు బిలాము, ఈ మాంత్రికులు అందరికంటే మాంత్రికుడు, ఇప్పుడున్న మాంత్రికులు ఏమేమో చేయలేమో కానీ ఆయన ఏం చేయవసరం లేదు, ఆయన చెప్పిస్తే చాలు శాపము వచ్చేస్తుంది, దూషిస్తే చాలు దూషించబడతారు, అతను నోట నుండి వచ్చే ప్రతి యొక్క మాట అలాగూ జరగవలసినదే, చెప్పిస్తే శాపం వస్తుంది, దీవితే దీవునొచ్చుద్ది అనేటువంటి ఆ దినాలు, అలాంటి భయంకరమైన మరి బిలాము ఆ శాపమును ఎవరో నీ మీద మరి నీ మీద కీడు చేసిన కీడును ఆశీర్వాదకరంగా మారుస్తాను అనే మాట, ఇది నీకు లాభం కాదండి, ఇది మీకు ఆశీర్వాదం కాదు, ఇది మనందరికి అవసరము కాదు. చూడండి, మనం పాడు చేసే వ్యవస్థలు మన ప్రక్కనే ఉన్నప్పుడు ఆ వాటన్నిటి నుంచి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చే అనుభవాలు. ఆ శాపం ఎలాంటిదో చూసారండి. శాపముల గురించి ఆది కాండము 4:11 కయ్యను గురించి రాయబడినటువంటి అనుభవం, మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఈ 2వ పర్యాయం ఆది కాండములో రాయబడిన ఒక మంచి మాట ఏమని ఉంటుందంటే,
కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. ఫస్ట్ ఫస్ట్గానే ఆరంభంలోనే హత్యలు, కుట్రలు, కుతంత్రాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా భక్తి కలిగినటువంటి హేబేలు లాంటి వారు ప్రయాణం చేస్తున్నటువంటి దినాలలో చూడండి, అలాంటి ఆ పరిస్థితుల్లో ఆ కుటుంబంలో ఆదాము అని ఆ కుటుంబంలో నెమ్మది లేకుండా ఉండగల కారణము ఒక హత్య, ఒక పాపము, ఒక శాపము ప్రవేశించింది. దాని యొక్క శాపమును అనుభవిస్తున్నట్లుగా ఇక్కడ వ్రాయబడిన మాట. అట్లాగే ఆ కయును, ఆ మాటను, ఆ శాపమును ఎలాంటిది అంటే ఇక్కడ తెలియపరుస్తున్నాడు. చూడండి మీరు కూడా 13వ వచనంలో అందు కయ్యును అంటున్నాడు, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, భరించలేనంత ఆ శాపము, ఆ దోషము అది భరించలేనిది, అది మొయ్యలేవంటండి, నేను మొయ్యలేనంతది నేను భరించలేను కదా. మనం ఒకసారి ఆలోచన చేస్తే చాలామంది ఫ్యామిలీలు, కుటుంబాల గొడవల్లో చూడండి, వాళ్ళు సంపాదిస్తారు, ఏదో తాగేస్తూ ఉంటారు, అప్పుడు ఆ కుటుంబంలో గొడవలు వస్తూ ఉంటే జరగదు సరిగా, నేను ఈ సంసారాన్ని నేను మరి ఏలలేను అని ఆవిడ గారు వెళ్ళిపోతానికి ఇష్టపడుతుంది, ఇల్లు వదిలిపెడతానికి ఇష్టపడుతుంది, నేను ఇది భరించలేను, ఇది నేను సహించలేను, ఇట్లాంటి చాలా కుటుంబాలు మనం చూస్తాం. అంటే ఇది భరించలేదు, భరించలేము కాబట్టి నేను దీన్ని కింద పడేస్తాను, ఈ కుటుంబాన్ని వదిలిపెట్టేస్తాను, ఈ బాధ్యతను విడిచిపెట్టేస్తాను, చచ్చిపోతాను. భరింపలేనటువంటి శాపము, రోగము, రుగ్మతలు ఇవి చూసారండి, ఎంతకైనా వాటిని బట్టి తెగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దేవుడు అలాంటి శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తాను. అయితే ఇక్కడ మీకు వాక్యము మొదటి మాట మీకు జ్ఞాపం చేస్తాను, అదేమిటంటే చూడండి, దేవుని యొక్క వాక్యములో మన పితరుడు మొదటి ఆదాము అనబడినటువంటి మొదటి మాటలో 3:17 దీని గురించి కాస్త వివరణ మనం చూద్దాం. 17వ వచనం, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఇక్కడ ఒక మంచి మాటను మనం ఆలోచించాలి. మొదటి మాటలో దేవుడు మాట్లాడతాడు, అసలు శాపం అనేది ఎవరిని బట్టి, దేన్ని బట్టి అంటే అంటాడు, నువ్వు నీ భార్య మాట విని అని ఇక్కడ ఫస్ట్ రాయబడిన మాట. నువ్వు ఎవరి మాటో విన్నావు, ఏ భార్య మాట వినకూడదా? మరి భార్య మాట వినకపోతే భార్యని ఎందుకు ఇచ్చినట్టు దేవుడు అంటే దానిలో కొంచెం ఆధ్యాత్మికత్వం కూడా ఉంది ప్రియులరా. అదే అబ్రహాముతో దేవుడు ఏమంటాడు చూశారా, నీ భార్య శారా మాట అన్ని విషయములలో నీ వినాలి. ఆదికాండం 21వ అధ్యాయం 12వ వచనంలో మనకు కనిపిస్తుంది. అక్కడ అంటాడు, నీ భార్య మాట అన్ని విషయములో విను. అంటే ఇక్కడ ఈ అనుభవం ఏంటంటే, ఇది పడిపోయిన అనుభవం. శరీరాన్ని ఆస్పాదం చేసుకుని, లోకాన్ని ఆస్పాదం చేసుకుని, మంచి చెడ్డలను ఆధారం చేసుకుని, దేవుని మాటను త్రోసిపుచ్చి, దేవుని మాటను ప్రక్కన పెట్టి, నీవెవరి మాటో వింటే నువ్వు అక్కడి నుంచి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఒక సంఘమే కానీ, కుటుంబమే కానీ చూశారండి, ఒక కుటుంబంలో ఇదే జరిగింది. ఎవరి మాటలో విని తన భర్తను గురించి చెడ్డగా విని తన భర్తను విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది ఆమె. తర్వాత తన తప్పు తెలుసుకుని రావటానికి ఎంత కష్టపడినా అది జరగలేకపోయింది. ఎవరి మాటో విని సహవాసానికి దూరమైనా, ఎవరి మాటో విని దేవుని నమ్మేవు దానికి దూరం అవటం వలన, దానివల్ల అది ఒక ప్రయాసముతో నువ్వు బ్రతుకుతావు, నెమ్మది లేకుండా బ్రతుకుతావు. నువ్వు తింటావే కానీ నెమ్మది ఉండదు. దేవుని మాటను ఆస్పాదము చేసుకొనక నీవు వెళ్ళినప్పుడు దానివల్ల నీకు నష్టము కలుగుతుంది. చూశారండి, ఎవరి మాట ఆధారం చేసుకున్నాడు ఆ చిన్న కుమారుడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏదో ఒక ఇండస్ట్రీ దొరికినట్లుగా, ఒక పందుల మంద గుంపు దొరికింది, దాన్ని ఆహారముగా పొట్టును తిని అపేక్షించాడు, కానీ అది కూడా అతనికి అందలేదనే మాటను చూడండి. నీవు నీ భార్య మాట విని తినవద్దన్న నేను ఆజ్ఞాపించిన పనిని నీవు చేశావు,
శాపం ఎందుకు వచ్చిందో చూశారా ప్రియులరా? కీర్తన గ్రంథము 119 కీర్తన 21 వచనంలో ఇలాగున వ్రాయబడి ఉందండి. 119 కీర్తనలో ఇలాగున ఆ వాక్యము రాయబడి ఉంటుంది. నీ ఆజ్ఞలను అతిక్రమించువారు శపించబడుదురు. అంటే దేవుని ఆజ్ఞలను త్రోసిపుచ్చేసి, దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి, దేవుని మాటను ప్రక్కన పెట్టి, దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు మనము చూడండి, ఆ దిశ ఆశీర్వాదకరంగా అనిపించదు. కానీ అది అక్రమమో సక్రమమో గ్రహించే జ్ఞానము శక్తిని కోల్పోయి ఒక శాపగ్రస్తమైన నెమ్మది లేకుండా కుటుంబాలలో కానీ మరి జీవితంలో హృదయములో కానీ మనశ్శాంతి లేకుండా నెమ్మది లేకుండానే జీవిస్తారు. నెమ్మది ఉండదండి, సంతోషం ఉండదు, ఐక్యత ఉండదు, ఇక ఆ కుటుంబంలో ఐక్యత ఉండదు, ఆ హృదయంలో సమాధానం ఉండదు. చూడు, ప్రయాసము ప్రయాసముతోనే, ఏదో ఒక ప్రయాసము, ప్రయాసపడి కష్టపడతారు, ప్రయాసపడి పని చేస్తారు, ప్రయాసపడి చూడండి వారి వివాహం చేసుకున్నట్టు కూడా ప్రయాసంతోనూ జరుగుద్ది. వాళ్ళ పిల్లలు బతికించుకోవటము, వాళ్ళ పిల్లల స్కూలు, వారి ఖర్చులు, ఇంటి అద్దెలు, కుటుంబాల్లో కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి, నీళ్ళ పన్ను, ఆ పన్ను, ఈ ట్యాక్స్, జిఎస్టీ ట్యాక్స్ ఏదైనా కొందామంటే ప్రతిది ప్రయాసముతో కూడినటువంటి పని. ఎందుకని ఇది అంటే, నీవు దేవుని మాట వినకోకుండా దేవుని సహవాసానికి బయటికి రావటం గల కారణం. చూడండి, దేవుని మాటను త్రోసిపుచ్చి చూశారు ప్రియులరా, అలాంటి పరిస్థితి. మొదటి ఆదాము అని కూడా రాయబడి ఉంటుంది కొరింథీ పత్రికలో. మొదటి ఆదాము ద్వారా ఏం సంక్రమించింది అని చెప్తే, ఒక ప్రయాసం వచ్చింది మనుషులకు, ప్రయాసపడటం, డబ్బు సంపాదించడానికి ప్రయాసం, పని చేసుకోవడం ప్రయాసం, ఇతర దేశాల ప్రయాణానికి ప్రయాసం, ఏమండి ప్రతి కార్యక్రమాలకు వ్యాపారం చేయాలి ప్రతిదానికి ప్రయాసము, అదొక శాపము. ఎందుకు ప్రయాసపడతారు? దానివల్ల రక్షలేని వాటి కొరకు ఎంతో ఎగబడతారు, ప్రయాసపడతారు. దానివల్ల మరి ఆశీర్వాదం ఉందా? ప్రయాసపడు, కష్టపడు. దేవుడు కొన్ని కొన్ని ఆత్మీయ విషయాలు కూడా మనకు అనుగ్రహింపచేశారు. కాబట్టి చూడండి, మొదటి ఆదాము ద్వారా శాపము వచ్చిందేమో కానీ, చూడండి ఇక్కడ ఇంకో మాట, రెండో ఆదామైన మరి యేసుక్రీస్తుని గురించి ఇక్కడ గలతీ పత్రిక మరి 3:13 వచనంలో ఏముందంటే, క్రీస్తు మన కొరకు శాపమై ధర్మశాస్త్ర శాపము నుండి మనలను విమోచించెను. అది రెండవ ఆదాము అనబడిన యేసు ప్రభువారు శాపము నుండి విమోచించాడు, ఆశీర్వాదకరంగా చేశాడు. శాపం ఎలా పోతుంది? పాపం ఎలా క్షమించబడుతుంది? ఒక దౌర్భాగ్య జీవితము నుండి, ఎండిన చెట్టు వలె, ఎడారు వలె ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఎలా మార్పు చెందుతాయి అంటే, దేవుడు ఒక కార్యమును చేపూనాడు. అదేంటంటే, ఆయనే ఆ పాపమంతా ఆయన మీద వేసుకుని, మొదటి మనిషిని ద్వారా శాపము పాపము సంక్రమించింది. మొదటి స్వభావం మనది, మొదటి తలంపులు మనం మన సొంత ఆలోచనల ద్వారా నష్టానికి వెళ్తాం. కానీ దేవుని మాట సంఘములో చేరి, సహవాసంలో కూడి ప్రార్థన చేసుకుంటూ, విశ్వాసించి, ఉపవాసించి, ప్రార్థనాపూర్వకంగా నడుచుకుంటే దేవుడు ఆ కీడు నుండి, ఆ శాపం నుండి, ఆ యొక్క భక్తిహీనత నుంచి విడిపించి దేవుడు విమోచన, నీవే స్థితిలో ఉన్నావు అక్కడి నుంచి విమోచన జరగాలి. ఇస్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినట్లుగా, ఇస్రాయేలీలు బబులోననే బంధకాల నుండి, ఏ భయంకరమైన ఏలుబడి నుండి బయటకు వచ్చినట్లుగా విమోచన జరగాలి. పరో బలము క్రింద నుండి నీకు విమోచన కావాలి. భయంకరమైన అలవాట్ల నుండి, బలహీనతల నుంచి, రోగ రుగ్మతల నుంచి నీవు విడుదల పొందాలి. అంటే ఆయన నీ కొరకు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన శాపగ్రహి అయి, ఆయన పరిశుద్ధుడండి, ఆయన దేవుడు, ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది, ఎదుగుదలలో పరిశుద్ధుడిగా ఉన్నాడు, ఆయన మాటల్లో పవిత్రత, పరిశుద్ధుడు. అయితే ఆయన ఎందుకు శాపగ్రహి అయ్యాడంటే, ఆయన ఆ పాపమును నీ మీద ఉన్న పాపమును ఆయన మీద వేసుకున్నాడు. నీ మీదకు రావాల్సిన ఆశీర్వాదము నీకు ఇచ్చాడు, నీ మీద ఉన్న శాపము ఆయన మీద వేసుకున్నాడు. ఎంత గొప్ప విషయం! కాబట్టి ఒక శాపము అనేది దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించుట వలన, దేవుని కట్టడాలు, చట్టాలు, సంఘాల్లో మీరు కూడా ప్రియులరా ఆదివార క్రమాన్ని విడిచిపెట్టుట వలన నెమ్మది లేకుండా ఎంతోమంది నేను చూస్తున్నాను.
ఆఖరిలో ముగింపులో దేవుడు బ్రతికిస్తే స్వస్థపరిస్తే మేలు చేస్తే రక్షణ ఇస్తే విగ్రహాలను దోషం నుంచి నేను విడిపిస్తే చివరికి వాళ్ళు బలారాధన తీసుకునే టైంకి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఆరాధన చేయరు, సాక్ష్యాలు ఎవరు, వాక్యమేనరు. ఏదో ముగింపులో వారు సొంత పనులన్నీ ముగించుకుని వస్తే అది నీకు ఆశీర్వాదం కాదు, అది మంచిది కాదు. అసలు అది దైవ క్రమాన్ని మార్చుకోవాలి, దేవుని దేవునిగా గణపరచాలి. దేవుని స్థానంలో ధనాన్ని పెట్టి ధనాన్ని ప్రేమించటం కాదు. అక్కడ ఒక కోట, అక్కడ ఒక మంచి మాట కూడా రాయబడి ఉంది, ఎవడైనాను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడు అని కొరింథీ పత్రికలు రాయబడి ఉంటుంది. చాలామంది వారు పనిపాట్లు ప్రేమిస్తున్నారు, ధనాన్ని ప్రేమిస్తున్నారు, శాపానికి గురవుతున్నారు. వాక్యానికి ఇవ్వాల్సిన మరి సమయాన్ని ఇవ్వటం లేదు. కాబట్టి ఈ మొదటి మాటలో ప్రియులారా, దేవుడు ఆశీర్వాదకరంగా మార్చే పద్ధతులు. రెండు మాట కూడా మీకు ఒక మాటను జ్ఞాపం చేస్తున్నా, చూడండి చూడండి. ఆది కాండములోనే 5వ అధ్యాయము మీకు ఒక మంచి మాట ఇక్కడ మీకు జ్ఞాపం చేయదలిచాను. ఆది కాండము 5వ అధ్యాయం 2వ మాట 29వ వచనములో నేను చెప్తున్న మాట, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు నెమ్మది కలుగుచేయననుకొని. ఇక్కడ ఒక మంచి మాట మీకు 2 మాటలు చదువుతున్నాం. ఏమనంటే నోవహు కాలానికి వచ్చేసరికి, ఆదాము మొదలు నోవహు వరకు ఆ కాలం వచ్చేసరికి భూమి శాపముతో నింపబడిన పరిస్థితులు ఉన్నాయంటండి. అప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఏమని రాయబడిందంటే, భూమిని యెహోవా శపించినందువలన మన చేతుల కష్టము, మన చేతుల కష్టం విషయంలో కానీ పని విషయంలో కానీ చూడండి నెమ్మది దీవెన కష్టము పని విషయంలో నెమ్మదిగా ఉండాలి అంటే ఒక పని మనం చేయాలి. ఒక వ్యక్తిని, ఒక దేవుడు, దైవత్వాన్ని మనం కలిగి ఉండాలి, దేవుని సన్నిధిని మనం కలిగి ఉండాలి అని ఒక నెమ్మది నిచ్చే అనుభవాన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇంకా ఇట్లా చూస్తే దేవుని వాక్యం కూడా మరి 128వ కీర్తన 2వ వచనంలో ఏమని ఉంటుందంటే, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు. ఇది మంచి ఈ మాట ఎంత బాగుంది. నిత్యముగా ఈ రోజున కష్టం కష్టపడుతున్నారు, కష్టార్జితం అగ్గయి గ్రంథంలో ఉన్నట్లుగా పనివాడు కష్టము చేసి సంపాదిస్తాడు, కానీ ఆ సంపాదన ఎక్కడ ఉంటుందండి? చినిగిపోయిన సంచిలో. ఆ వ్యాపారం చేస్తాడు, టాపీ పని చేస్తాడు, రోజుకు 1000 రూపాయలు తెస్తాడు, పెయింట్ పని చేస్తాడు, దానికి కూడా 1500 తెచ్చుకుంటూ ఉంటాడు, ఆ వారంలో ఎట్లేదన్నా 2000 3000 తెచ్చుకుంటూ ఉంటారు. ఏమండి, ఇంకా ఏదో సాఫ్ట్వేర్ వర్క్లు చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకా నానా విధాలైనటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, మరి పూల వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఇవన్నీ కష్టపడతారండి. ఏ పని చేసినా అది చిట్ట చివరికి సమృద్ధి లేదంటండి, ఆశీర్వాదం లేదంట, చినిగిపోయిన సంచి. చూడండి, ఆ కష్టమంతా వచ్చేటప్పుడు ఆ చినిగి ఆ బెజ్జం పడిన ఆ సంచిలో వేసినట్లుగా, చినిగిపోయిన సంచిలో వేస్తే అది కారిపోయినట్లుగా, ఆ డబ్బంతా ఎవరికో కట్టేయటం, ఇతనికి ఇంకొక 1 2 ఇళ్ళు ఉంటాయి, ఆ ఇంట్లోకి వెళ్ళిపోవటం, వారి సంపాదన అంతా ఎంతో కష్టపడతారండి, ఆ కష్టమంతా ఎక్కడికో మరి సారా కొట్టులోకి వెళ్ళిపోవటము, వ్యర్థమైన ప్యాకాట్లకు వెళ్ళటము. ఎంతో వ్యాపారం చేస్తారు, అదంతా డబ్బులన్నీ సమకూర్చుకుని ప్యాకాట్లోకి వెళ్ళి దానిలో అక్కడ వ్యర్థపరుచుకుంటారు, ఇంటిని కూడా తాకట్టు పెట్టుకొని ప్రయాసము. వారి కష్టార్జితమంతా కష్టార్థ విషయంలో అది వ్యర్థం కాకుండా నెమ్మది కావాలి. ఆది కాండంలో మనం చదివిన మాటను నెమ్మది, నీ కష్టార్జితం నువ్వు అనుభవించాలి. అనుభవం జరుగుతుందా? చాలామంది కుటుంబాల్లో చిలు సంచులు ఎక్కువ, ఖర్చులు ఎక్కువ, జీతం వచ్చే తక్కువ, వారి ఖర్చులు పెట్టుకుని ఎక్కువ, ఈఎంఐ కార్డులు పెట్టుకుంటున్నారు, ఏమంటే వాటిలో మరి డోక్రా కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు, ఎప్పుడు అప్పులు, ఎప్పుడు సమస్యే, ఒక దడతో ఒక దడదడగా బ్రతకటం, ఇంత దెట్ట కట్టాలి ఏంటి అని అంటే వారికి చిల్లు సంచి. కాబట్టి దేవుడు చెప్తున్న మాటను ఆలోచించేయండి. ఇంకొక మంచి మాట కూడా రాయబడి ఉంది, 109వ కీర్తనలో 11వ వచనం ఇలా రాయబడి ఉంది, ఆస్తులన్నీ అప్పులు
అప్పులు వారు ఆక్రమించుకుంటారు, కష్టాజితము పరులు దోచుకొని పడుతుంది అని రాయబడి ఉంది. ఎందుకని ఇదంతా శాపం, శాపగ్రస్తమైన శాపమును అనుభవిస్తున్న అనుభవాలు. చూసారా, వారు కష్టార్జితము ఎవరో పరులు, వారు కష్టార్జితము మరి పరులు అనుభవిస్తున్నట్టు, ఏటికాటిగా సరిపోనటువంటి పరిస్థితులు. ఎందుకనంటే ఇది ఒక శాపము నుంచి విడుదల, వారి ప్రవర్తన దేవుడి తట్టు తిరపబడినట్లయితే ఆశీర్వాదకరంగా ఉంటారు. ఇలా దేవుని వాక్యాలు ఎన్నో రాయబడి ఉన్నాయండి. అంతేకాకుండా చూడండి, ఇంకొక మాట కూడా, యశగ్రంథ 55:2, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు, సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితను ఎందుకు వ్యయపరుస్తారు, ఎందుకు ఖర్చు అవుతుంది, ఎందుకు ఆవిరైపోతుంది మీ కష్టార్జితము. చాలా విషయాలు మనం గ్రహించాలి. ఎంతో కష్టపడి ఒక కుటుంబంలో ఆవిడగారు ఎంతో మరి డబ్బులు వస్తాయి, కానీ ఎప్పుడు అప్పులు ఉంటాయి. ఆమెకు శాలరీ కూడా 100,000 పైన ఉంటుంది ఆ నెల, మరి 100,000 పైన ఆమెకు శాలరీ అండి. అయితే ఎప్పుడు చూసినా కొదువ, ఆమెకి పిల్లలు కూడా లేరు, తన భర్త కూడా ఏదో చేస్తూ ఉంటారు. అయితే ఆమెకి బ్యూటీ పార్లర్లకి కానీ, వ్యర్థమైన ఖర్చులకి కానీ, అలంకారాలకి కానీ ఈ డబ్బులు అసలు 120,000 రూపాయలు సాలకలేదని చెప్తారు. ఏం శాపం అనుభవిస్తున్నారండి? యేసుక్రీస్తు నీ కొరకు శాపగ్రహి అయ్యి నీ పాపము ఆయన మీద, నువ్వు ఎరిగినా ఎరగకపోయినా, నువ్వు తెలుసుకున్నా తెలుసుకోపోయినా, నీ పాపమును నీ శాపమును దాని నుండి విడుదల కొరకు ఆయన ఒక వెల చెల్లించాడు. క్రీస్తు ప్రభు ఆయన ప్రాణం పెట్టాడు, విలువైన ప్రాణమును పెట్టి ఆయన రక్తము చెందించి ఆయన శాపం నుంచి విడిపించడానికి ఆయన ప్రాణాన్నే పెట్టిన క్రీస్తు ప్రభు. నువ్వు నమ్మేవా? నువ్వు నమ్మగలుగుతున్నావు? అసలు చూడండి ప్రియులారా, లోకము భక్తిహీనతతో శాపంతో నింపబడింది. మీరేలా రోకలు మీ కష్టార్జితమును వ్యయపరుస్తారు, ఆహారము కాని దాని కొరకు. ఎంత త్రాగితే మాత్రమో తృప్తి ఉంటుందండి, ఎంత ఖర్చు అయితే మాత్రమో తృప్తి ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యము చదివిస్తున్న మాట, ఒక నెమ్మది కావాలంటే, ఒక నెమ్మది కావాలంటే ఒక నోవాహుని అదిన ఒక రక్షకుడుగా, ఒక చూడండి నీతిమంతుడు, ఆ నీతిమంతుడైన నోవాహుని దేవుడు దర్శించి ఒక రక్షణ, ఒక బాప్తిస్మము, ఒక మారు మనసు అనుభవానికి సంబంధించిన ఒక వాడను, ఒక సహవాస క్రమమును అతని ద్వారా ఆ శాపం నుంచి విడుదల పొందటానికి, కీడు నుంచి విమోచించబడటానికి ఒక రక్షణ సంకల్పం, ఒక ఫెలోషిప్, ఒక షిప్ అండి, ఒక సహవాసము, ఒక అనుకూలతను చూడండి. అక్కడ నుండి వారికి ఒక నెమ్మది యేసుక్రీస్తు ద్వారా, అది ఒక యేసుక్రీస్తుకి సాదృశ్యం. ప్రియులరా ఆలోచన చేయండి. కనుకనే దేవుడు ఆయన యుద్ధకు వచ్చిన వారిని ఆయన పిలుస్తున్నాడు, నా యుద్ధకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. ప్రభు చెప్తారండి, నేను బిలాము శాపమును, శపించబడిన అనుభవను, శాపగ్రస్తమైన జీవితము నుండి ఒక విశ్రాంతిని, ఒక నెమ్మదిని, ఒక ఆనందాన్ని, ఒక ఆహ్లాదకరాన్ని నేను మీకు ఇస్తాను, నా యుద్ధకు రండి. నేను దానిని శాపమును మీ నిమిత్తము, మీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము నిన్ను ప్రేమించి దానిని ఆశీర్వాదకరంగా మారుస్తున్నాను. ఆశీర్వాదకరంగా మార్చాడంటండి దేవుడు. ఎప్పుడైతే యేసుక్రీస్తును మనం విశ్వసిస్తామో, దేవుడు నమ్ముకుంటామో, అప్పుడే నీకు నెమ్మది, సంతోషము, ఆనందము. చూడండి, ప్రతి విషయం నాకు దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు, నాకేమి కాదు, ఒక ధైర్యము, ఒక నడిపింపు, ఒక ఉల్లాసము, దేవుని కృప. వారికి ఏమీ కూడా తక్కువ లేకుండా ఆయన కృపకు పాత్రులుగా చేస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఒక నీవు నీ సొంత స్వచ్ఛత్వముతో ఎక్కువ శాతం మన ఆత్మీయులైనటువంటి వారికి నష్టము కలిగేది. ఆత్మీయులైన బిడలకు, ప్రభు నమ్ముకున్న వారికి చూడండి, వారి సొంత ఆలోచనలే, సొంత తలంపులే, వారి స్వచ్ఛత్వం దేవుని మాట తీసుకోకుండా చేసే వాటిని బట్టి వారు ఎక్కువ నష్టపోతూ ఉంటారు. ప్రభు చెప్పాడు కదండి, ఈ నా మాట చొప్పున చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకునినా బుద్ధిమంతుని పోలి ఉన్నాడు.
దేవుని మాట తీసుకుంటే వాడు బుద్ధిమంతుడిగా సురక్షితంగా క్షేమదాయకంగా ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుని మాట కాకుండా మరి పెదనాన్ననో పెద్దమ్మ ఇవన్నీ అందరూ తీసుకోవాల్సిందే, కానీ అది ఆత్మ సంబంధమైందో కాదో, ఒక శరీర సంబంధమైందో, అది దేవుడు మెచ్చేదో దేవుడి చిత్తమో కాదో దానిని గ్రహించాలి మనం. కాబట్టి చూడండి, మనము ఆదాముతో మాట్లాడినప్పుడు నీ నిమిత్తము ఈ కీడు, అది నీ నిమిత్తము, నిన్ను బట్టి. చూడండి, ఆ వాడకి ప్రమాదము, ఆ కుటుంబానికి ప్రమాదము, దానికి తుఫాను, దానికి సమస్య, ఆ కుటుంబం బయటపడటానికి గల కారణము, ఆ కుటుంబం అవమాన పొందటానికి కారణము, ఆ కుటుంబంలో యోనా లాంటి వారు ఎవరో ఉన్నారు, దేవుని ఆజ్ఞను ప్రక్కన పెట్టి ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు. చాలామంది లేరండి, దేవుని ఆజ్ఞను ప్రక్కన పెట్టి, దేవుడు చెప్పిన మాటను ప్రక్కన పెట్టి, యోనా గారు వాడేకి అడుగు భాగానికి వెళ్ళి ఏం పర్వాలేదు అనుకుని కమ్మగా చక్కగా తిని నిద్రపోతున్న సమయంలో బయట ప్రమాదం, ప్రజలందరికీ సమస్య, ప్రమాదకరమైన అంచుల్లోనికి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో చూసారా, దేవుడు ఎక్కడ ఉండినా, వాడ యొక్క అడుగు భాగాన్ని ఉండినా, సముద్ర అగాధ జలముల క్రింద వెళ్ళిన ఉన్న ఆకాశం యొక్క మరి దిగ ఆకాశం పైన ఉన్న దేవుడు చూడకుండా లేడు. కాబట్టి ఏదో ఒక ఆజ్ఞను అతిక్రమించి దేవుని మాట వినని పరిస్థితి, ఇందాక మనం ఒక వాక్యం చదివాం కదా, దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వలన మనం శపించబడుతున్నాం, శాపమును అనుభవిస్తున్నాం, నెమ్మది లేకుండా జీవిస్తున్నాం, కష్టపడుతున్నాం, కన్నీరు కారుస్తున్నాం, కష్టపడుతున్నాం, చేయవలసింది ఏదో చేయట్లేదు. అందుకొరకే మలాఖీ గ్రంథం 3:7 తర్వాత చదువుకొని మీరు, నేను మీ పంటను తినివేయి పురుగును నేను గద్దిస్తాను. పురుగు ఒక పురుగు వచ్చింది తినేస్తుంది అంటండి, ఇక ఆరోగ్యం ఉండదు, జీవం ఉండదు, శరీరం అంతా తినేస్తారు రోగాలు, పురుగులు, శపించబడిన అనుభవాలు. కాబట్టి దేవుడు చెబుతున్న మాటను మనం గ్రహించినప్పుడు, నేను నా దగ్గరకు వచ్చినప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమించిన దేవుడు మీ మీద ఉన్న శాపమును, ఆ కొదువను, ఆ లోటును, ఆ యొక్క వాటన్నింటిని గద్దించి, ఆ పురుగును గద్దించి, శాపాన్ని గద్దించి, దానిని మీరు ఆశీర్వాదకరంగా చేసే దేవుడు. మరి నమ్ముతారా, విశ్వసిస్తారా? అట్టి దేవుణ్ణి ఆ కృప కలిగి నడుచుకోండి, అట్టి ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడుగాక. స్తోత్రం, ఈ మాటలు విన్న బిడ్డలను దీవించి శాపం నుంచి విడుదల పొంది నిత్యజీవం మన యేసుక్రీస్తు రక్తంలోనికి వచ్చి ఆశీర్వాదకరంగా నెమ్మది కలిగి ఉంటాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామం అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి వందనాలు.